తాజా 30 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులివెందలంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డా అని చెప్పేవారు. ఆయన మరణం తర్వాత పులివెండలు పులిబిడ్డ అంటూ చెప్పుకునే జగన్మోహన్ రెడ్డిపై ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ షాకింగ్ సర్వే చేశారు. అన్ని నియోజకవర్గాల్లో చేసినట్టే జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల మీద సర్వే జరిగింది. అయితే రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదే షాకింగ్ రిపోర్ట్ తీసుకెళ్లి జగన్కి ఇస్తాడు ప్రశాంత్ కిషోర్. అయితే ఈ సర్వేపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మళ్ళీ వెళ్ళి సర్వే చేయించుకుంటామని అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఆయనపై ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైపు మొగ్గు చూపి ఒకంతా మింగుడు పడిన విషయం చెప్పొచ్చు. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులపై సరైన తాగునీరు సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడ ప్రధాన సమస్య కూడా. వైఎస్ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు కొలిక్కి తీసుకొచ్చారు. గండిగోడ ప్రాజెక్టు కృష్ణజలాలను తరలించి అక్కడి నుంచి పులివెందుల ప్రాంతంలో చిత్రావతి పైడిపాలెం ప్రాజెక్టును నిర్బంధించారు. తద్వారా పులివెందుల కెనాల్స్కి నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకి తాగు సాగునీటి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయ పరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ కంచుకోట బీటలుగా మారింది. వైఎస్ వివేక్ యొక్క ఓటమితో ఇది రుజువైంది. అయితే పరిణామాల్లో సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్కి షాకింగ్ రిజల్ట్ కనపడింది. ఈసారి జగన్ మెజారిటీ 10,000 కూడా దాటుతని సర్వే రిజల్ట్ చెప్తున్నాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. తన సరిష్మా ఎంత ఉపయోగించినా, కేంద్రంతో పొత్తు పెట్టుకుని ఒత్తిడి తెప్పించినా చంద్రబాబు మాత్రం ఏది లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఇంకా సంవత్సరకాలం ఉండగానే ఇదిలా ఉంటే ఎన్నికల సమయానికి ఇంకా పాజిటివ్ ఓటు పెరుగుతుందని పులివెందుల సీటు ఎదురుకే వచ్చేలాగా ఉందని ఆయన ఫీల్ అవుతున్నారట. ప్రశాంత్ కిషోర్ చేయించినటువంటి ఓటు బ్యాంక్ ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమయ్యేలా చెప్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.